అందరికీ నమస్కారం. ఈరోజు ఆర్యనాగర కథ గురించి తెలుసుకుందాం. భారతదేశంలో చారిత్రక యుగం ఆర్యుల రాకతోనే ప్రారంభమవుతుంది. ఆర్యులను గురించి వివరించే గ్రంథాలు వేదాలు. వేదాలు నాలుగు: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఋగ్వేదం, ఈ వేదాన్ని పవిత్ర వేదం అని కూడా అంటారు. ఈ వేదంలో మొత్తం శ్లోకాల సంఖ్య 1028, 1017 ప్లస్ 11గా విభజించబడతాయి. ఈ వేదం 10 మండలాలుగా విభజింపబడింది. మూడవ మండలమైన విశ్వామిత్ర మండలంలో పవిత్ర గాయత్రీ మంత్రం ఉంది. గాయత్రీ మంత్రం సూర్యునికి లేదా గాయత్రికి లేదా వెలుగుకి అంకితం. చివరి లేదా 10వ మండలాన్ని పురుష సూక్తం అని అంటారు. పురుష సూక్తంలో మొట్టమొదటిసారిగా కుల ప్రస్తావన కలదు. విశ్వం ఎలా ఆవిర్భవించిందో ఈ మండలం వివరిస్తుంది. ఋగ్వేదాన్ని ఆంగ్లంలోకి తర్జుమా చేసినవాడు మార్క్స్ ముల్లర్. ఋగ్వేదంలో ప్రధాన దేవుడు ఇంద్రుడు. 250 పద్యాలు ఇంద్రుడిని స్తుతించను. ఇంద్రుని తర్వాత ముఖ్య దేవుడు అగ్ని. 200 పద్యాలు స్తుతించాయి. యజుర్వేదం, యజ్ఞ యాగాది క్రతువులను వివరించను. రేఖాగణిత సిద్ధాంతాలు ఈ వేదంలో కలవు. పద్య యజుర్వేదాన్ని శుక్ల యజుర్వేదమని, గద్య యజుర్వేదాన్ని కృష్ణ యజుర్వేదమని అంటారు. సామవేదం, సంగీతానికి మూలమైన వేదం. ఋగ్వేదంలో శ్లోకాలను ఏ రాగాలలో పలకాలో ఈ వేదం వివరిస్తుంది. ఆర్యులను గురించి, వారి నాగరికతను గురించి తెలుసుకోవడానికి తక్కువగా ఉపయోగపడే వేదం సామవేదం. అథర్వణ వేదం, ఈ వేదం మంత్రోచ్చారణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. రోగాలను, భూత ప్రేత పిశాచాలను ఎలా వదిలించవచ్చునో వివరించబడింది. ఈ వేదాన్ని అనార్యులు రచించవచ్చు ఉండవచ్చు. బ్రాహ్మణాలు, యజ్ఞ యాగాది క్రతువులను గురించి సంపూర్ణంగా గద్య భాగంలో వివరించబడిన గ్రంథాలను బ్రాహ్మణాలు అని అంటారు. ఐతరేయ బ్రాహ్మణం, కౌశికకి బ్రాహ్మణం ఋగ్వేదానికి సంబంధించినవి. తైతరేయ శతపథ బ్రాహ్మణాలు యజుర్వేదానికి సంబంధించినవి. తాండ్యమాన తైమనీయ బ్రాహ్మణాలు సామవేదానికి సంబంధించినవి. గోపద బ్రాహ్మణం అథర్వణ వేదానికి సంబంధించినది. ఆంధ్రుల గురించి ప్రస్తావించిన మొట్టమొదటి ఐతరేయ బ్రాహ్మణం. ఇందులో వివరించిన కథాంశం సుషశ్యపుని కథ. ఉపనిషత్తులు, ఉపనిషత్ అనగా గురువు ముందు ఆసీనుడు కావడం. ఉపనిషత్తుల సంఖ్య 108. ఉపనిషత్తులు తాత్విక వాదాన్ని వివరించింది. ఉపనిషత్తులు యజ్ఞ యాగాది కర్మకాండాలను ఖండించాయి. 1657 షాజహాన్ పెద్ద కుమారుడైన దారాశుక ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి తర్జుమా చేశాడు. ముఖ్య ఉపనిషత్తులు: బృహద్రణ్యక ఉపనిషత్, దీనిలోని పవిత్ర వాక్యం తమసోమజ్యోతిర్గమయ. ఉండకోపనిషత్, దీనిలోని పవిత్ర వాక్యం సత్యమేవ జయతే. శ్వేతే శ్వతారోపనిషత్, భక్తిని గురించి వివరించినది. వేదాంగాలు, వీటి సంఖ్య 6, వేదాలను పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. శిక్ష, శబ్ద ఉచ్చారణ, నిరుక్త, శబ్ద ఉత్పత్తి, కల్ప, కూర్చునే పద్ధతి, వ్యాకరణ, శబ్దాలు, జ్యోతిష్య, ఎప్పుడు చదవాలి, ఛందస్సు, అలంకారాలు, ఇవి వేదాంగాలు. ఇక షట్ దర్శనాల విషయానికి వస్తే, దర్శన సిద్ధాంతం ప్రతిపాదించిన వారిని చూద్దాం. సాంఖ్య కపిల మహర్షి, వైశేషిక కన్నద ఋషి, యోగ పతాంజలి, న్యాయ గౌతముడు, పూర్వమీమాంస జైమిని, ఉత్తరమీమాంస బాదరాయణ. గృహసూత్రాలు, వీటి సంఖ్య 16. తల్లి గర్భంలో నుండి మరణించేంత వరకు మొత్తం 16 సంస్కారాలు నిర్వహించుకోవాలి. గృహసూత్రాలలో ముఖ్యమైనది ఉపనయనం. ఉపనయనం నిర్వహించుకునే వ్యక్తిని ద్విజ అని పిలుస్తారు. పురాణాలు చక్రవర్తుల వంశావళిని గురించి వివరిస్తూ వారి పరిపాలనా కాలాన్ని వివరించింది. పురాణాల సంఖ్య 18. అత్యంత ప్రాచీన పురాణం వాయుపురాణం. పురాణాలలో ముఖ్యమైనవి విష్ణు పురాణం, మత్స్యపురాణం, బ్రహ్మాండ పురాణం, గరుడ పురాణం. ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలను ఇతిహాసాలు అంటారు. రామాయణాన్ని సంస్కృతంలో రచించినది వాల్మీకి. దీనిలోని భాగాలను కాండాలు అంటారు. మహాభారతాన్ని సంస్కృతంలో రచించినది వేదవ్యాసుడు. దీని తొలి పేరు జయ సంహిత. మహాభారతానికి మరో పేర్లు పంచమవేదం, శత సహస్ర సంహిత. మహాభారతంలోని భీష్మ పర్వంలో భగవద్గీత కలదు. దీనిని ఆంగ్లంలోకి తర్జుమా చేసినది జాన్ విక్లిన్స్ అనిబిసెంట్. ఆర్యుల జన్మస్థలం, వివిధ సిద్ధాంతాలు, సప్తసింధు ప్రాంతం. ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఏసీదా సంపూర్ణానంద. ఆర్కిటిక్ ప్రాంతం, బాలగంగాధర తిలక్, టిబెట్ దయానంద సరస్వతి, జర్మనీ పెంకా, యురేషియా మార్క్స్ ముల్లర్. ఆర్యులు యురేషియా ప్రాంతం నుండి లేదా హంగేరి నుండి భారతదేశానికి వచ్చారని వివరించే శాసనం బోగజ్ కోయి శాసనం, టర్కీ. ఈ శాసనం వేయించిన సంవత్సరం క్రీస్తు పూర్వం 1350.
తర్వాత వీడియోలో తొలివేద నాగరికత కాలం ఋగ్వేద కాలం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.